హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాహుబలి సినిమాలో రాణాకి ఒక దున్నకి మధ్య హైలైట్ ఫైట్ సీన్ జరుగుతుంది. అయితే ఈ సీన్ లో మనకు కనిపించే ఈ భారీ దున్నని టోటల్ గా విఎఫ్ఎక్స్ లోనే క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి, రాణా గారు దున్న తల మీద చేతులు పెట్టి దానిని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న దున్న అనేది విఎఫ్ఎక్స్ కాదు, అది ఒక దున్న బొమ్మ. ముందుగా ఈ సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఒక డమ్మీ బొమ్మతో షూటింగ్ చేస్తారు. ఇలా షూటింగ్ చేసేటప్పుడు ఆ లొకేషన్ మొత్తం విఎఫ్ఎక్స్ చేయడానికి గ్రీన్ స్క్రీన్ తో కవర్ చేసి ఉంచుతారు. ఇప్పుడు ఇదే సీను విఎఫ్ఎక్స్ చేశాక ఎలా ఉంటుందో చూడండి. ముందుగా విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు వెనకాలన్న గ్రీన్ స్క్రీన్ ని ఎడిటింగ్ లో తీసేసి అక్కడ ఇలా కోట గోడలు కనిపించేలా విఎఫ్ఎక్స్ చేస్తారు. తర్వాత రాణా గారి ముందున్న డమ్మీ బొమ్మని తీసేసి ఆ ప్లేస్ లో చూడటానికి నిజంగా అనిపించేలా ఒక దున్నని విఎఫ్ఎక్స్ లో సెట్ చేస్తారు. ఇక్కడ ఆ దున్న అనేది పూర్తిగా సిజిఐ చేసి ఉంటుంది. సిజిఐ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్. అయితే సిజిఐ చేసేటప్పుడు ఒక నిజమైన దున్నని తీసుకుని సేమ్ దానిలాగానే ఉండే దున్నని విఎఫ్ఎక్స్ లో తయారు చేస్తారు. కాకపోతే ఇక్కడ దాని సైజ్ అనేది బాగా పెంచి చూపిస్తారు. నెక్స్ట్ సీన్ వచ్చేసి రాణా గారికి దున్నకి మధ్య కొన్ని క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, రాణా గారు ఆ దున్న కొమ్ములు పట్టుకుని దాంతో ఫైట్ చేస్తున్నారు. అయితే ఈ సీన్ ని నార్మల్ షూటింగ్ చేసేటప్పుడు ఇంతకు ముందు వాడినట్టుగా దున్న బొమ్మ మొత్తాన్ని వాడడానికి కుదరదు. అందుకే మూవీ టీం వాళ్ళు ఆ దున్న తలని మాత్రమే తయారు చేసి దానిని రాణా గారి చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆ దున్న తల కెమెరా యాంగిల్స్ కి తగ్గట్టుగా తిరుగుతూ ఆపోజిట్ సైడ్ లో కూడా నిజంగా దున్న ఫైట్ చేస్తున్నట్టే అనిపించాలి. దానికోసం ఆపోజిట్ సైడ్ లో ప్రభాస్ గారు ఉండి ఈ సీన్ మొత్తానికి హెల్ప్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ గారు వేరే షార్ట్స్ లో బిజీగా ఉండడంతో ఆయన డూప్ వచ్చి ఈ సీన్ ని కంప్లీట్ చేశారు. తర్వాత ఈ నార్మల్ సీన్ మొత్తం విఎఫ్ఎక్స్ చేశాక అది మనకి ఇలా ఒరిజినల్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ దున్న మాత్రమే కనిపించేలా ఒక హైలైట్ సీన్ ఉంటుంది. ఈ సీన్ లో అందరూ దున్నని తాడుతో కట్టేసి దాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఆ దున్న అందరినీ గాల్లోకి విసిరేసి రాణా గారి వైపు పరిగెడుతుంది. ఇప్పుడు ఇదే సీన్ ని విఎఫ్ఎక్స్ చేయకముందు ఎలా షూట్ చేశారో చూద్దాం. ముందుగా దున్న ఉండాల్సిన ప్లేస్ లో ఒక వ్యక్తికి గ్రీన్ డ్రెస్ వేసి పెట్టారు. అతని చుట్టూ చాలా మంది నించుని తాళ్లు పట్టుకుని ఉంటారు. అప్పుడు ఈ సీన్ కి తగ్గట్టుగా దున్న చుట్టూ ఉన్న వాళ్ళందరూ గాల్లోకి ఎగిరేటట్టు లాగుతారు. ఆ తర్వాత ఈ ఫుటేజ్ ని తీసుకెళ్లి మధ్యలో గ్రీన్ డ్రెస్ లో ఉన్న వ్యక్తిని తీసేసి ఆ ప్లేస్ లో సిజిఐ లో చేసిన దున్నని ఇలా విఎఫ్ఎక్స్ లో యాడ్ చేస్తారు. ఇంకా ఫైనల్ షాట్ వచ్చేసి రాణా గారు ఆ దున్న తల మీద కొట్టి దానిని కింద పడిపోయేలా చేస్తారు. ఈ సీన్ కోసం ముందుగా రాణా గారిని గాల్లో లేపడానికి ఆయన వెనకాల కొన్ని తాడులు కట్టి గ్రీన్ స్క్రీన్ ముందు పైకి లేపుతారు. అప్పుడు రాణా గారు పర్ఫెక్ట్ గా దున్న తల మీద కొడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి కిందకి ల్యాండ్ అవుతారు. ఇప్పుడు రాణా గారు కొట్టిన ప్లేస్ లో దున్నని పెట్టి అది కిందకి పడిపోయినట్లుగా ఇలా విఎఫ్ఎక్స్ లో మనకి చూపిస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, సినిమా టీం మొత్తం ఇంత కష్టపడ్డాక ఈ హైలైట్ సీన్ అనేది మన ముందుకొచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.